దేవి తల్లి రహస్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. సమస్తమును సృష్టించిన దేవునికి కృతజ్ఞతలు. హలో మిత్రులరా, పూర్వం రోజుల్లో మన భారతదేశంలో ఎందరో మహర్షులు, మహానులు, ఋషులు, యోగులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ కాలంలో ప్రజలకు వచ్చిన సమస్యలను, బాధలను పరిష్కరించుకోవడానికి ఎన్నో రహస్యాలను, మార్గములను ప్రజలకు తెలియచేసి వారు ఆనందంగా, సంతోషంగా జీవించేలా వారికి సహాయపడేవారు. ఆ మహర్షులకి, మహానులకు అందరికీ నా యొక్క పాదభి వందనములు. మిత్రులారా, ఈ రోజుల్లో కూడా ఎందరో మహానులు, ఎందరో ఆయుర్వేద వైద్యులు ఎన్నో రహస్యాలను, ఎన్నో మహత్తరమైనటువంటి విషయాలను తెలియజేస్తూ ప్రజలను ఆదుకుంటున్నందుకు వారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మిత్రులరా, ఈరోజు నేను ఒక మూలికను చూపించాలనుకుంటున్నాను. ఇంతకు మునుపు కూడా ఆ యొక్క చెట్టును నేను చూపించాను, కానీ మళ్ళా మిత్రులు అడిగిన కారణంగా తెలియచేస్తున్నాను. మిత్రులరా, మీరు చూస్తున్నది ఈ యొక్క చెట్టు, ఈ ఆకు రాంబాణం ఆకు అంటారు. చాలామందికి కూడా తెలుసు ఈ యొక్క రాంబాణ ఆకులు, ఈ చెట్లు అనేవి ఇవి కొండ ప్రాంతాల్లోనూ, బండ ప్రాంతాల్లోనూ, కొండ పైన బండలు, రాళ్ళు ఉన్న ప్రదేశాల్లో ఇవి ఉంటాయి. మిత్రులరా, ఈ ఆకులు ఈ విధముగా ఉంటాయి, తెలియని వాళ్ళు గుర్తించండి. మిత్రులరా, ఈ ఆకును, ఈ విధముగా ఒక ఆకు తీసుకోవాలను, వేడి పాలల్లో కానీ, వేడి నీళ్ళల్లో కానీ ఒక ఆకును వేసి ఒక 5 నిమిషాలు మరగనిచ్చి ఆ తర్వాత ఆ పాలును ప్రతిరోజు పరగడుపున ఒక్క పూట తీసుకుంటే చాలు మిత్రులరా. ఎందుకు ఉపయోగపడుతుందంటే, తీరని రోగములు అంటే ఎన్నో మెడిసిన్స్ ఉపయోగించి కూడా, ఇంగ్లీష్ మెడిసిన్ వికటించి ఇంక ఏమి చేయలేని పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఆకు ఉపయోగపడుతుంది మిత్రులరా. అంటే తీరని రోగం అనే కాదు, మనకి నార్మల్ కూడా దీన్ని తీసుకోవచ్చును. అలా తీరని రోగములు, మొండి రోగములు ఉన్నట్లయితే ఈ యొక్క ఆకును ఒకటి పాలల్లో వేసి ప్రతిరోజు పరగడుపున తీసుకున్నట్లయితే వారికి చాలా వరకు అనేక రకాలైనటువంటి సమస్యలు, అంటే వ్యాధి సమస్యలు నివారణయ్యి ఆరోగ్యవంతులు అవుతారు. ఇంకాను కొన్ని మందికి భూత రోగం అంటారు, అంటే ఏ పరీక్షలు చేసినా కానీ, ఏ టెస్టులు చేసినా కానీ నార్మల్ ఉంటుంది, కానీ వాళ్ళకి తెలియనటువంటి రోగం అనేది వాళ్ళని పీడిస్తుంటుంది. అలాంటి వాళ్ళకి ఇది ఎంతోగాను ఉపయోగపడుతుంది మిత్రులరా. కానీ వీటిని మనం సేవించినప్పుడు, తీసుకున్నప్పుడు ఈ ఆకులు ఫ్రెష్గా ఉండవలను. ఇవి మనకి పాతవి, ఎక్కువ స్టాకులో ఉన్నవి ఉపయోగించరాదు, వాటిలో యొక్క రసాయనం ఉండదు మిత్రులరా. కనుక మీరు వీటిని కొంచెం ఫ్రెష్గా ఉన్న వాటిని తెప్పించుకోవాలని నేను తెలియచేస్తున్నాను మిత్రులరా. ఇవి మాకు పెద్దవాళ్ళు తెలియచేసిన విషయాలే. వీటిని నేను చాలామందికి కూడా ఇచ్చాను, వారు కూడా బాగానే ఉందంటున్నారు. కనుక మీ ప్రాంతంలో ఉంటే వీటిని తెలియచేయండి. ఇంకాను ఏవైనా మంచి మూలికలు మీ ప్రాంతంలో ఉన్న వాటిని గుర్తించేలా నేను మరో వీడియోను కూడా తెలియచేస్తాను, చూపిస్తాను. మిత్రులరా, అందరికీ నమస్కారం.